నమస్కారం. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాలను మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీమన్ వెంగళ పూర్ణాచార్యులు గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. గురు గారు నమస్కారం. నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితేలయేశ్వరీం నమామీ లలితా నిత్యం త్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సేకుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షిదాశాం వృషపుష్పబాణాం హస్తే నమస్తే జగదేకమాతః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే గురుగారు, ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. స్వస్తి శ్రీ శార్వరీ నామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము చవితి, రాత్రి తెల్లవారుజామున 3:38 వరకు ఉంటుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము. సాయంత్రము 6:29 వరకు ఉంటుంది. సూర్యోదయం ఈరోజు ఉదయం 6:43 సూర్యాస్తమయం 6:17 వరకు ఉంటుంది. కరణం వణిజీకరణము మధ్యాహ్నం 2:45 వరకు ఉంటుంది. తదుపరి విష్టీకరణము. యోగం వచ్చేసి సాధ్యాయోగము అర్ధరాత్రి 1:18 వరకు ఉంటుంది. అభిజిత్ వచ్చేసి మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 3:58 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:09 నుండి ఉదయం 9:36 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:03 నుండి 12:30 వరకు ఉంటుంది. తారాబలం చూసుకున్నట్లయితే ఈరోజు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వస్, పుష్యమి, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారికి తారాబలం చాలా బాగుగా కలుస్తుంది. చంద్రాబలం చూసుకున్నట్లయితే వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ కాలమానం ప్రకారం 15వ తారీఖు ఫిబ్రవరి 2021 సోమవారం ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే గురుగారు, ఇక ద్వాదశ రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలియజేయండి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవ బలం చేత వీటిని పూర్తి చేస్తారు. అలాగే వృత్తి వ్యాపారాదులలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా దైవ బలం చేత వీటన్నింటి కూడా పూర్తి చేస్తారు. విందు విహార యాత్రలు చేపట్టడానికి మంచి ఆస్కారమైనటువంటి రోజుగా ఈరోజును చెప్పుకోవచ్చును. అలాగే దైవ దర్శనం చేసుకోవడము, అలాగే బంధుమిత్రులతో సంతోషంగా గడపడము, పుత్ర పుత్రికాదులతో చాలా సంతోషంగా ఉండడం అనేటువంటిది ఈరోజు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చును. అలాగే ఇంకా ముఖ్యంగా ఏమిటి చూసుకున్నట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈరోజు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో చూసుకున్నట్లయితే భాగస్వామ్యం ఈరోజు అంతగా అచ్చిరాదు అని చెప్పవచ్చును. అలాగే మిగతా వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార సంస్థ రాజకీయ ప్రముఖులందరికీ చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవ బలం చేత పూర్తిగా పూర్తి చేస్తారు. భాగస్వామితో, జీవిత భాగస్వామితో చాలా మంచిగా సంతోషంగా గడపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఈరోజు దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకొని బయటికి వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటి ఉపాయంగా చెప్పవచ్చును. అలాగే రోజుకు ఏది ఈరోజు 27 సార్లు ఓం దుర్గాదేవి అయి నమః అనేటువంటి నామాన్ని జపించి ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళండి. అతిశీఘ్రంగా మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. నమస్కారం. అలాగే గురుగారు, వృషభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృషభరాశి వారికి ఈ రోజు చూసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పవచ్చును. అలాగే ప్రయాణాదులలో ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అవసరం అని చెప్పి ఈ రాశి వారికి చెప్పవచ్చును. అయితే రాజకీయ వ్యవహారాలలో ఉన్నవారికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి,
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల నుండి కొన్ని అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది లభించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారితో జాగ్రత్తగా మితంగా భాషించడం అలవర్చుకోవాలని చెప్పి ఈరోజు ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చును. అలాగే ప్రయాణాదులలో ముఖ్యంగా జాగ్రత్తగా వ్యవహరించడము ఆస్కారంగా చెప్పుకోవచ్చును. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా జీవిత భాగస్వామితో మితంగా భాషించడము అంటే ప్రియంగా భాషించడము ఈరోజు ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. విద్యార్థిని విద్యార్థుల విషయాలలో చూసుకున్నట్లయితే ఈరోజు కొద్దిగా మానసిక ఆందోళన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చును. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార ప్రముఖులందరికీ చూసుకున్నట్లయితే మధ్యమైనటువంటి ఫలితాలు ఈరోజు ఉంటాయని చెప్పవచ్చును. అలాగే ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని పూజించి అర్చించి బయటకు వెళ్ళడం వల్ల కార్యంలో దిగ్విజేత ప్రాప్తి లభిస్తుంది. అలాగే ఓం మహాలక్ష్మీ నమః అని చెప్పి 27 సార్లు జపించి బయటికి వెళ్ళండి, మీకు అనుకున్నటువంటి పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, మిథున రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల విషయాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఇంకా జీవిత భాగస్వామితో చాలా ఆనందదాయకంగా గడుపుతారు, దైవ సందర్శనం కలుగుతుంది, మరి విందు విహారయాత్రలలో పాల్గొంటారు, నూతన వస్త్రధారణ కలుగుతుంది, అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార ప్రముఖులందరి విషయాలలో చూసుకున్నట్లయితే మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా చూసుకున్నట్లయితే మంచి శుభ పరిణామాలున్నాయి. ఈరోజు ఎక్కువగా ఈ రాశి వారు శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధన చేసుకుని బయటికి వెళ్ళడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు నెరవేరుతాయి. అలాగే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామజపాన్ని 27 సార్లు జపించి బయటికి వెళ్ళండి, మీ పనులు అతి శీఘ్రంగా పూర్తవుతాయి. అలాగే గురుగారు, కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు ఈరోజు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో భాగస్వామితో వ్యవహరించడం కానివ్వండి, లేదంటే వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొన్ని ఒడిదుడుకులు వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా ఈరోజు చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే భాగస్వామితో కూడా విభేదాలు వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం అలవర్చుకోవాలని చెప్పవచ్చును. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి పనులు ఈరోజు వాయిదా వేసుకోవడం ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అయితే మిగతా విషయాలలో చూసుకున్నట్లయితే శుభ పరిణామాలే ఉన్నాయి. వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార ప్రముఖ రాజకీయ ప్రముఖులందరికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకుని బయటికి వెళ్ళండి. అలాగే ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనేటువంటి నామజపాన్ని జపించి బయటికి వెళ్ళండి, మీ పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, సింహరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా రాజకీయ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు చాలా మంచిగా నెరవేరుతాయి. ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటువంటి వారికి అతి శీఘ్రంగా పనులు నెరవేరుతాయి. ఎప్పటి నుండో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు అతి శీఘ్రంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నటువంటి భూములు కానివ్వండి, లేదైనా వ్యాపార సంస్థలకు లైసెన్స్కి సంబంధించింది కానివ్వండి, మిగతా విషయాలలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో కూడా చాలా బాగుగా ఉంటుంది. విందు విహారయాత్రలో పాల్గొంటారు, నూతన వస్త్రధారణ కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ప్రయాణాదుల మూలకంగా మంచి శుభ పరిణామాలు కలుగుతాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళడం వలన ఆర్థికపరమైనటువంటి లాభ సూచన చాలా ఎక్కువగా కలుగుతుంది. ఎక్కువగా ఈ రాశివారు సూర్యభగవాను ఆరాధన చేసుకొని బయటికి వెళ్ళండి. అలాగే ఓం సూర్యాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళండి, మీ పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, కన్యారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే మంచి ఉత్తమమైనటువంటి పరిణామాలే ఉన్నాయని చెప్పి ఈరోజు చెప్పవచ్చును.
ముఖ్యంగా వ్యాపార మూలకంగా మంచి ఆర్థికపరమైనటువంటి ఉన్నత స్థితులను ఎదుర్కోగలుగుతారు. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆర్థిక పరంగా మాత్రం చాలా మెండుగా ఉంటుంది. ఎప్పటి నుండో వాయిదా వేసినటువంటి పనులు కార్యాచరణగా ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి, పూర్తి చేస్తారు అతి శీఘ్రంగా. అలాగే ముఖ్యంగా వ్యాపార మూలకంగా ప్రయాణాదులు చేయడం వల్ల ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా విందు విహోన యాత్రలలో పాల్గొనడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. భాగస్వాములతో కూడా చాలా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశివారు ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధన చేసి బయటికి వెళ్ళండి. అలాగే ఓం అచ్యుతాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళండి. మీ పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారు. తులారాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా డైరీ సంబంధిత ఉత్పత్తుల కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారికి కానివ్వండి, వ్యాపార సంస్థలకు కానివ్వండి, లేదా జ్యువెలరీ ఐటమ్స్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు కానివ్వండి, చాలా బాగా యోగిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే స్త్రీ పురుషుల విషయాలలో చూసుకున్నట్లయితే, ప్రేమ సంబంధిత వ్యవహారాలలో చూసుకున్నట్లయితే భార్యాభర్తలు చాలా సౌఖ్యంగా ఉంటారు ఈరోజు అని చెప్పవచ్చును. ఎప్పటి నుండో ఉన్నటువంటి ఏది గొడవలు కానివ్వండి, చిన్న చిన్న వివాదాలు కానివ్వండి ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాలలో ఉన్నటువంటి భార్యాభర్త సంబంధిత విషయాలలో చూసుకున్నటువంటి విడాకులు కానివ్వండి, మిగతా సంబంధిత వ్యవహారాలు కానివ్వండి, ఇవి ఒక కొలిక్కి వచ్చి మంచి శుభ పరిణామం వింటారని చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా డైరీ ఉత్పత్తి చేసేటువంటి వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు, నూతన సువర్ణాభరణ భూషణ ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా బాగా యోగిస్తుంది, వ్యాపారస్తులకు కూడా చాలా మంచిగా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చును. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసి బయటకు వెళ్ళండి. అలాగే ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటకు వెళ్ళండి. మీ అనుకున్నటువంటి పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధిత వ్యవహారాలు చేసేటువంటి వారికి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లాభసూచన చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చును. అలాగే వడ్డీ వ్యాపారస్తులు కానివ్వండి, ఫైనాన్స్ రంగాల వారు కానివ్వండి, భూ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార సంస్థలకు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి లాభసూచన చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీటికి భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులు మాత్రం అతి శీఘ్రంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా మెడికల్ సంబంధిత వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా మంచి శుభ సూచకంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. ఇంకా భార్యాభర్తల విషయాలలో చూసుకున్నట్లయితే అన్యోన్య సౌఖ్యంగా ఉంటారు, పుత్ర పుత్రికాలతో చాలా సంతోషంగా గడుపుతారు. మీరు అనుకున్నటువంటి పనులు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు చూసుకున్నట్లయితే ఎక్కువగా మహాలక్ష్మి అమ్మవారితో పాటు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. అలాగే శ్రీ దుర్గా పరదేవతాయై నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి మీ ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళండి. మీ పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, ధనుసు రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు మరి పుత్ర పుత్రికాదుల విషయాలలో చాలా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు చూసుకున్నట్లయితే మంచి ఒక శుభ పరిణామం ఉంటుంది. విద్య పైన ఆసక్తి పెరగడానికి ఒక ఆస్కారం అనేటువంటిది ఈరోజు శుభ సూచకంగా చెప్పుకోవచ్చును. అలాగే ఇదివరకు ఉన్నటువంటి ఉద్యోగరీత్యా కానివ్వండి, లేదా వ్యాపారరీత్యా కానివ్వండి, చూసుకున్నట్లయితే మంచి ఉత్తమమైనటువంటి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రమోషన్స్ కానివ్వండి, మిగతా విషయాలలో చూసుకున్నట్లయితే మంచి శుభ పరిణామం కలుగుతుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా ప్లేస్మెంట్ విషయంలో కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే ధన వ్యయం తక్కువగా ఉంటుంది, లాభార్జన ఎక్కువగా ఉంటుంది. వ్యాపార సంస్థలకు చూసుకున్నట్లయితే మంచి లాభదాయకమైనటువంటి దిశగా ముందుకు వెళ్తారు.
విజయప్రాప్తి లభిస్తుంది అని చెప్పవచ్చును. భార్యాభర్తాదుల విషయాలలో చూసుకున్నట్లయితే మంచి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయండి. అలాగే ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళండి. మీరు అనుకున్నటువంటి పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, మకర రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా సేవకా వృత్తిలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, మరి ఆర్మీలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, పోలీసు సంస్థల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, మంచి శుభదాయకమైనటువంటి వార్త వింటారు ప్రమోషన్స్ విషయంలో చూసుకున్నట్లయితే. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి పనులు చేయడం వలన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పవచ్చును. ఉన్నత ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మాట అదుపులో ఉంచుకోవడం అలవర్చుకోవాలి ఈరోజు అని చెప్పుకోవచ్చును. ప్రయాణాదులలో ముఖ్యంగా జాగ్రత్తగా వ్యవహరించడం మేలు అని చెప్పుకోవచ్చును. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే, రుణ సంబంధిత విషయాలలో చూసుకున్నట్లయితే సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చును. ఎక్కువగా ఈ రాశివారు మృత్యుంజయ స్వామిని ఆరాధన చేయడం వల్ల మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈరోజు ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు పరమశివుణ్ణి ఆరాధన చేసి బయటికి వెళ్ళండి. అలాగే ఓం నమశివాయ అనేటువంటి నామజపాన్ని పఠించి బయటికి వెళ్ళండి. మీ పనులు అతిశీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి పనులలో చాలా జాప్యం జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అంతగా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలించదు అని చెప్పవచ్చును. సంతానపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, విందు విహారయాత్రల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. నూతన సువర్ణాభరణ భూషణ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి పనులు ఇంకా ఆలస్యంగా పూర్తి అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళడం ఈరోజు అంతగా శ్రేయస్కరం కాదు అని చెప్పవచ్చును. అలాగే ప్రయాణాదులలో విషయాలలో, ఆరోగ్య విషయాలలో కూడా కొద్దిగా కలత చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశివారు ఎక్కువగా శనేశ్వరుణ్ణి ఆరాధన చేయండి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళండి. మీ పనులు అతిశీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? మీనరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా బాగా మెండుగా అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యంగా చేసేటువంటి పనులలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వారికి బాగా ప్రయత్నమూలకంగా లాభిస్తుంది అని చెప్పవచ్చును. అలాగే ప్రయాణాదుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి లాభ సూచన ఉంది. నూతన సువర్ణాభరణ భూషణ ప్రాప్తి కలుగుతుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని వారికి ఆలోచించేటువంటి వారికి ఈరోజు మంచి ఉత్తమమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థిని, విద్యార్థులకు మంచి శుభ పరిణామాలు ఉంటాయి. భార్యాభర్త విషయాలలో కూడా చూసుకున్నట్లయితే మంచి ప్రేమ, అన్యోన్య దాంపత్య సౌఖ్యమైనటువంటి జీవనం కలుగుతుంది అని చెప్పవచ్చును. విందు విహారయాత్రల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాశివారు ఎక్కువగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామజపాన్ని జపించి బయటికి వెళ్ళండి. మీ పనులు అతిశీఘ్రంగా నెరవేరుతాయి. నమస్కారం. అలాగే గురుగారు, ఇక మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు? సైదులు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సైదులు గారు. ఓకే. సమయం? 2:40. మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 1976. సమయం వచ్చేసి 2:40. మధ్యాహ్నం. మ్యారిటల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అయ్యా. మీది ఆస్థా నక్షత్రము 3వ భావం అవుతుంది. రాశి
కన్యారాశి రాష్ట్రాధిపతి బుధుడు అయ్యాడు. లగ్నం మీన లగ్నంలో జన్మించారు. ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనేటువంటిది ఎదుర్కొంటున్నారు. అంతేనయ్యా? అయితే మీ జాతక యోగంలో చూసుకున్నట్లయితే సర్పదోష ప్రభావ పీడితులు మీరు. అయితే కాలసర్పదోషం అనేటువంటిది ఉండడం వల్ల, అలాగే శుక్రుడు నీచలో పడి ఉండడం వల్ల ద్వికలత్ర యోగం అనేటువంటిది సూచన చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చును మీకు. అయితే ఈ ద్వికలత్ర యోగము అంటే ఏమిటయ్యా అంటే, రెండు వివాహాలు జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు గోచారీత్యా చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూల ప్రభావాలే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీరు మీ మొదటి ధర్మపత్నితో కలిసి ఉండాలి అనుకునే ప్రయత్నాలు చేస్తే మట్టుకు మాత్రం ముఖ్యంగా ఈ కాలసర్ప దోష శాంతి చేయించుకొని మరి తగు దోష పీడా పరిహారార్థం హోమ పూజ ప్రక్రియలు చేసుకోవడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి స్థితులు లభిస్తాయని చెప్పుకోవచ్చును. అలాగే మీరు ముఖ్యంగా 7 మంగళవారములు 7 శనివారములు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం వల్ల ఉత్తమమైనటువంటి స్థితులు లభిస్తాయి. మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకొక సంవత్సర కాలం పడుతుందయ్యా ద్వికలత్ర యోగం కలగడానికి, అంటే రెండవ వివాహం జరగడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాగవేణి గారు, ఓకే, ఓకే, సమయం ఎప్పుడమ్మా? రాత్రా ఉదయమా? ఎక్కడ జన్మించారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? దేని గురించి అమ్మా? ఓకే, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాల్సింది. దేని గురించి అమ్మా? అలాగే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తాను వినండి. 27 తారీఖు 2/1/1976, సమయం వచ్చేసి 7 గంటల నుంచి 8 లోపు అన్నారు. రాత్రి పిల్లల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. నమస్కారమ్మా. నమస్కారమ్మా. శ్రవణ నక్షత్రము 1వ భావంలో జన్మించారు మీరు. శ్రవణము 1వ భావంలో జన్మించారు. మకర రాశి అమ్మా మీది. హలో, మకర రాశి లేదమ్మా. శ్రవణ నక్షత్రం 1వ భావంలో జన్మించారు. రాశి వచ్చేసి మకర రాశి అండి. లగ్నము కుంభలగ్నంలో జన్మించారు. అయితే ముఖ్యంగా మీ పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే గృహస్థానంలో ఏది పాపగ్రహాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి పుత్రాపుత్రికాదుల విషయాలలో చూసుకున్నట్లయితే సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. దీనికి నివారణార్థం పాశుపత హోమం ఒకసారి చేయించండి, చాలా శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా ముఖ్యంగా మీరు శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయండి. అలాగే దాంతోపాటుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని శుక్రవారం రోజున ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వలన, అలాగే దీపారాధన చేసుకోవడం వలన మంచి ఉత్తమమైనటువంటి గతులు లభిస్తాయి. మీ పిల్లలు అనుకున్నటువంటి మీరు మనోభీష్టం నెరవేరుతుంది. అలాగే మీ దగ్గరికి వస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాశుపత హోమం ఎక్కువగా చేపిస్తూ ఉండండి. 7 సార్లు పాశుపత హోమం చేపించడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి స్థితులు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, సమయం ఎక్కడ జన్మించారు? ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? జగ్గైపేట.
దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంతేనమ్మా? అలాగేమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తాను వినండి. 24 జూన్ 2000, సమయం వచ్చేసి 7 గంటల నుంచి 7:30 లోపు అన్నారు ఉదయం. చదువు గురించి, ఉద్యోగం గురించి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేమ్మా, గురుగత మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే గురుజీ. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారు మీ అమ్మాయి. తర్వాత రాశి వచ్చేసి కుంభరాశి అమ్మ. రాష్ట్రాధిపతి శని అయ్యారు. లగ్నం కర్కాటక లగ్నంలో జన్మించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు ఏల్నాటి శనిలో సంచరిస్తూ ఉన్నారు. ఈ ఏల్నాటి శని యొక్క ప్రభావం వల్ల ముఖ్య సూచన ఏమిటంటే వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, మరి విద్యాపరంగా కానివ్వండి, ఆటంకాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటికి నివారణార్థం ఎక్కువగా శనికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. అలాగే గురు గ్రహం కూడా శాంతి చెందడానికి ఎక్కువగా గురువారం రోజున ఒక కేజింబావు శనిగలు పౌరోహిత్యుడికి దానం చేపించండి, సంకల్పం చెప్పించి. అలాగే శనికి శనివారం రోజున ఒక కేజింబావు నువ్వులు, ఏది నల్ల బెల్లము, నల్ల బట్టలు కట్టి పౌరోహితుడికి సంకల్పం చెప్పించి దానం చేపించండి. ఇలా చేసుకోవడం వల్ల గురు శనులు అనేటువంటి శుభ పరిణామాలు కలగజేస్తారు. అయితే ముఖ్యంగా ఏల్నాటి శనిలో ఉండడం వల్ల వీరికి వివాహపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే నేను చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా మీరు అనుకున్నటువంటి పనులు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వివాహపరంగా కానివ్వండి, వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయికి చూసుకున్నట్లయితే లగ్నంలో రాహు సంచరిస్తూ ఉన్నారు, కర్కాటక లగ్నమైంది. అయితే సర్పదోష ప్రభావ పీడితులు కాబట్టి ముఖ్యంగా వీరికి వివాహం, ఒకవేళ వివాహం చేయదలిసి వస్తే, సంబంధం కుదిరితే దానికి పూర్వమే ఏం చేస్తారయ్యా అంటే చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహుకేతులకు జపాలు, హోమము, క్షీరతర్పణము, కాలసర్ప శాంతి చేయించడం వల్ల అతిశీఘ్రంగా మీరు అనుకున్నటువంటి పనులు కానివ్వండి, వివాహపరంగా కానివ్వండి, సంతానపరంగా కానివ్వండి, వివాహం తర్వాత ఫ్యూచర్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పక. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. పేరు? సాయి కృష్ణ సాగర్. సాయి కృష్ణ సాగర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/4/1995. ఓకే. 95. సమయం? సమయం రాత్రి 2:05. ఎప్పుడమ్మా? రాత్రా? రాత్రి. ఎక్కడ జన్మించారు? అడ్డాకలి. ఏ డిస్ట్రిక్ అమ్మా? మైసూర్ డిస్ట్రిక్ట్. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు చదువు గురించి, జాబ్. అలాగే అంటే 2:05 అన్నారు కాబట్టి తెల్లవారితే 8 వస్తుందా, 9 వస్తుందా? తెల్లవారితే 8. 8/4 1995. సమయం వచ్చేసి 2:05 రాత్రి. విద్య, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు. నక్షత్రం వచ్చేసి ఆర్ద్ర నక్షత్రంలో జన్మించారు. రాశి మిథున రాశిలో జన్మించారు. వీరు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గురు శని యొక్క బలం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా సమస్యలు అనేటువంటివి, ఒడిదుడుకులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఉద్యోగరీత్యా చూసుకున్నట్లయితే దగ్గరికి వచ్చినట్టుగానే వచ్చి దూరం అవుతూ ఉంటాయి. అయితే వీరికి నివారణగా ఏమిటి అంటే అయ్యా, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే గురువారం రోజున శనిగలు దానం చేయడం వలన, శనివారం రోజున నువ్వులు దానం చేయడం వల్ల ఈ గ్రహాలు అనేటువంటివి శాంతి చెంది అతిశీఘ్రంగా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అతి దిగ్విజయంగా విద్య అనేటువంటి విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటూ వస్తారు. అయితే ముఖ్యంగా లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే లగ్నంలో రాహుకేతుల యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. వీటికి కూడా రాహుకేతులకు కూడా ఒకసారి జపాలు, హోమము, క్షీరతర్పణం చేయించడం వల్ల మీ బాబు విషయంలో మంచి శుభ పరిణామాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 16. ఓకే.
1990. సమయం? సమయం సాయంత్రం 6:30 ఖమ్మం డిస్ట్రిక్ట్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నట్లు ఏ రమావులో వస్తుంది గవర్నమెంట్ జాబ్ అనేది. అలాగేనండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 16 నవంబర్ 1990, సమయం వచ్చేసి 6:30 సాయంత్రం. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం అండి. విశాఖ నక్షత్రం చెప్పండి. విశాఖ నక్షత్రం 1వ భావనలో జన్మించారు. రాశి తులారాశి అవుతుందండి. వృషభ లగ్నంలో జన్మించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ స్థితి అనేటువంటిది కలిగేటువంటి సూచన ఎక్కువగా ఉంది. అయితే మూల త్రికోణాలలో చూసుకున్నట్లయితే లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే శుభ గ్రహాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురువు వీక్షణ చేయడం వల్ల ఏది విద్యా సంబంధమైనటువంటి వృత్తులలోనో వీటికి ఎక్కువగా ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ ఎక్కువగా వీటికి అందుబాటులో ఉంటుంది. అలాగే శుభ పరిణామాలుగా ఉంటుందని చెప్పుకోవచ్చును. అయితే ముఖ్యంగా లగ్నంలో కుజుడు ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు, చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి కలుగజేస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా కుజుడికి జపాలు, హోమము, క్షీరతర్పణం చేయించి ఉద్యోగ ప్రయత్నాలు చేపించండి. మీరు అనుకున్నటువంటి మీ శ్రీమతి విషయంలో ఉద్యోగపరంగా మంచి శుభ పరిణామాలు కలుగుతాయి. నమస్కారం. అలాగే గురుగారు, మరొక కలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి అండి. పేరు దశమంత్రావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 ఆగస్ట్. ఓకే. 1989 అండి. సమయం? ఉదయం 11:45. ఎక్కడ జన్మించారు? విజయవాడ. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తాను వినండి. 31 ఆగస్ట్ 1989, సమయం వచ్చేసి 11:45 ఉదయం. ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం గురు. ఉభా నక్షత్రం 1వ భావనలో జన్మించారు. రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. అయితే వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటయ్యా అంటే చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు అనేటువంటిది నీచలో పడి ఉన్నాడు. ఈ కుజుడు నీచలో పడి ఉండడం వల్ల రుణ సంబంధమైనటువంటి విషయాలలో చాలా ఎక్కువగా ఏది అప్పుల పాలు కావడం కానివ్వండి, లేదంటే ఏది మనకు సంపాదించినటువంటి ధనం నిలకడగా లేకపోవడం కానీ అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా రవి కుజులు అనేటువంటిది కలిసి ఉన్నారు. అయితే ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో సతమతమవుతూ అలాగే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఏ పనులపైన కూడా ఏకాగ్రత అనేటువంటిది కలగడం లేదు. దీనికి నివారణార్థం రవికి, తర్వాత కుజునికి జపాలు, హోమము, క్షీరతర్పణం చేయించండి అమ్మా. మీకు అతిశీఘ్రంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడుల నుండి బాధా విముక్తులవుతారు. అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుగారు, మరొక కలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మా, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు? హర్షిణి దివ్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే. సమయం? ఉదయం 3:30 తర్వాత. ఏప్రిల్ ఫస్ట్. ఎక్కడ జన్మించారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జీవితం అంటే దేని గురించి అమ్మా? అలాగేమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1 ఏప్రిల్ 1999, సమయం వచ్చేసి 3:30 రాత్రి.
తెల్లవారితే ఏం వస్తుందమ్మా? ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది. అదే చెప్పాను. అలాగేమ్మా, గురుగారితో మాట్లాడండి. అమ్మా, ముఖ్యంగా వీరి విషయంలో చూసుకున్నట్లయితే లగ్నంలో ఏది రాహు కేతు యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఉండటం వలన ముఖ్యంగా వైవాహిక జీవితం అనేటువంటిది సాఫల్యంగా సాగడానికి ఆస్కారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఏది సంతానోత్పత్తి కానివ్వండి, సంతాన మూలకంగా ఏది భర్త తరఫు వారి నుండి మీ అమ్మాయి విషయంలో చాలా ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటికి నివారణార్థం ఏం చేసుకోవాలమ్మా అంటే కాలసర్ప శాంతి చేయించండి, అలాగే కుజుడికి జపాలు చేయించండి. 1 సంవత్సర కాలం పాటు జాప్యంగా ఉంటుంది ఈ కోర్టు వ్యవహారాల రీత్యా చూసుకున్నట్లయితే. విడాకుల విషయాలలో కూడా చూసుకున్నట్లయితే 1 సంవత్సర కాలం జాప్యం జరిగి అతి శీఘ్రంగా మళ్ళీ కలగడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయి చేత కాలసర్ప శాంతి అలాగే ఆశ్లేష బలి చేయించడం వల్ల ముఖ్యమైనటువంటి ఈ విషయాలలో మంచి తరుణోపాయం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో, హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మురళి గారు, ఓకే, 1990, ఓకే. సమయం? ఎక్కడ జన్మించారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగేనండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 23 తారీఖు 6/1991. సమయం వచ్చేసి 1:30 మధ్యాహ్నం. వివాహం గురించి, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. విశాఖ నక్షత్రం 2వ చరణంలో జన్మించారు. రాశి తులారాశి. అయితే మీది లగ్నం వచ్చేసి కన్యాలగ్న జాతకులు. మీకు ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం బాగా అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. ఎలాగయ్యా అంటే మీ లగ్నాధిపతి బుధుడు అయ్యాడు, అలాగే బుధాదిత్య యోగం ఉంది మీ లగ్నంలో చూసుకున్నట్లయితే. ముఖ్యంగా వ్యాపార కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అత్యధికంగా లాభార్జన ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చును. అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ ఏది శనిలో సంచరిస్తున్నారు, అర్ధాష్టమ శని మీకు సంచరిస్తూ ఉన్నారు. అయితే శని యొక్క ప్రభావం చేత మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతున్నారు. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రయత్న మూలకంగా విఫలం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాగే గురువు బలం కూడా తక్కువగా ఉండటం వల్ల వివాహ ప్రయత్న మూలకంగా సమస్యలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే మీరు చేయవలసిందల్లా కూడా కన్యా పాశుపత హోమం అనేటువంటిది చేపించండి. అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ఉద్యోగపరంగా కానివ్వండి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే వీటికి అతి శీఘ్రంగా కన్యా పాశుపత హోమం ఒకటి, తర్వాత గురు శనులకు జపాలు, దానము, హోమము, క్షీరతర్పణం చేయించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు? దుర్గాప్రసాద్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989. ఓకే. పన్నెండు 8 నిమిషాలు మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? ప్లేస్ ఆఫ్ బర్త్? బెంగళూరు. రాజమండ్రి. రైట్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక పరిస్థితుల గురించి? ఆర్థిక పరిస్థితుల గురించి? రైట్. ఒకసారి నేను డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, కాకపోతే మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేయండి సార్. 16/7/1989. సమయం వచ్చేసి 12:08 మధ్యాహ్నం. ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అయ్యా. నమస్కారం గురుజీ, సర్వత వందనాలు. నమస్కారం. జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించారు మీరు. రాశి వృశ్చిక రాశి, రాష్ట్రాధిపతి కుజుడు అయ్యాడు. ఆర్థికపరమైనటువంటి సమస్యలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ఏది సంపాదించినటువంటి సంపాదన నిలకడగా ఉండకపోవడము, అలాగే ఖర్చులు ఎక్కువ, వృధా ఖర్చు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఏది ఆలోచన అనేటువంటిది ఎక్కువగా చేయలేకపోవడం అనేటువంటిది కలుగుతుంది. అయితే ముఖ్యంగా రుణ విమోచక అంగారక స్తోత్రం పారాయణం చేయడం వల్ల, అలాగే కుజుడికి జపాలు, హోమము, క్షీరతర్పణము ఇవి చేయించడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అతిశీఘ్రంగా తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకొక సంవత్సర కాలం పడుతుందని చెప్పుకోవచ్చును మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి. ఈ లోపల మీరు ఎక్కువగా రుణ విమోచక అంగారక స్తోత్రం పారాయణం చేస్తూ ఉండండి, శుభ పరిణామాలు పొందుతారు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఏంటండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. ముందుగా మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేస్తారా? అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు వంశీకృష్ణారెడ్డమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వంశీకృష్ణారెడ్డిది. డేట్ ఆఫ్ బర్త్ 2006. ఓకే. 2006 11/7. ఓకే. సమయం? సమయం మధ్యాహ్నం 3:14. ఎక్కడ జన్మించారు? ఆలమూరు అమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరు. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం గురించా? అలాగే అండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 7/11/2006. సమయం వచ్చేసి 3:14 మధ్యాహ్నం. ఆరోగ్యం గురించి, చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. హలో సార్, దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించినట్టయితే ఖచ్చితంగా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. దయచేసి మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం. కృత్తికా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించారు మీ బాబు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే లగ్నాత్తు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే రాహు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో ముఖ్యంగా సతమతమవుతూ ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా శని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. పంచమాధిపతి శని అయ్యారు, అందువలన ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో సమస్యలు అతిశీఘ్రంగా ఏది సిక్కుకోవడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. విద్యా పరంగా కూడా చూసుకున్నట్లయితే ఆసక్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, మందబుద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మృత్యుంజయ హోమం చేపించడం వల్ల, అలాగే మృత్యుంజయ జపం చేపించడం వల్ల, విద్యాప్రాప్తికై ఎక్కువగా హయగ్రీవ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హయగ్రీవ హవనం చేయడం వల్ల వీరికి విద్యాపరంగా కానివ్వండి, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానివ్వండి, మంచి ఆరోగ్యవంతులు అవుతారు, విద్యావంతులు అవుతారని చెప్పుకోవచ్చును. అయితే సుమారుగా చూసుకున్నట్లయితే వీరు పుట్టినటువంటి లగ్న సమయాన్ని పరిశీలన చేస్తూ ఉండగా బాలారిష్ట దోషం అనేటువంటిది సంభవించింది. అప్పుడు బాలారిష్ట శాంతి కనుక చేపించకపోయినట్లయితే ఇప్పుడు బాలారిష్ట శాంతితో పాటు హయగ్రీవ హవనము, మృత్యుంజయ హవనం చేయించడం వల్ల మీ బాబు పూర్తి ఆరోగ్యవంతుడు, విద్యావంతుడు అవుతాడని చెప్పవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997/2/2. సమయం? శనివారం 7:08. ఎక్కడ జన్మించారు? అర్జెంటి, ప్రకాశం జిల్లా అర్జెంటి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఇంట్లో సమస్య. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, వినండి.
రెండో తారీఖు 2/1/1997 సమయం వచ్చేసి 7:30 నుంచి 8 అన్నారు ఉదయం. ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారమ్మా. ముఖ్యంగా ఆర్థిక ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో చూసుకున్నట్లయితే, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల రీత్యా ముఖ్యమైనటువంటి పనులలో ఆస్కారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. వ్యాపార మూలకంగా కానివ్వండి, ఉద్యోగ మూలకంగా కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, లగ్నాత్తు పరిశీలన చేసినట్లయితే కుజుడు అనేటువంటిది నీచలో పడి ఉండడం వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ సతమవుతూ ఉన్నారు. అలాగే వ్యాపార మూలకంగా కూడా ధన నష్టం అనేటువంటిది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుజుడికి జపము హోమం చేపించడం వలన, అలాగే ముఖ్యంగా కుజగ్రహ ధ్యాన శ్లోకం జపించడం వల్ల మీకు ఉన్నటువంటి రుణ బాధలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి బాధలు కానివ్వండి పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గురుగారు, ఇక మనతో మాట్లాడడానికి చివరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, ఓకే. సమయం, ఎక్కడ జన్మించారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తాను వినండి. 20/1998 సమయం వచ్చేసి 11:15 రాత్రి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. అయితే మీ అమ్మాయి వచ్చేసి కుంభ రాశి జాతకులు, ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. వివాహ మూలకంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏల్నాటి శనిలో సంచరించడం వలన శని యొక్క గ్రహ ప్రభావ పీడితులు కాబట్టి వివాహ మూలకంగా సమస్యలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. అలాగే మానసిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లగ్నాత్తు పరిశీలన చేస్తే ఆ లగ్నంలో ఏమిటి, రాహు కేతు అలాగే శని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాహుకేతువులను పూజించడం వల్ల, శనికి నువ్వులు దానం చేయడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం వల్ల అతిశీఘ్రంగా వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయని చెప్పవచ్చు. అలాగే ధన్యవాదాలు గురుగారు, మా కాలేజ్ జరిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు. నమస్కారం. నమస్కారం. సో చూసారు కదా గ్రాఫల కార్యక్రమాన్ని, తిరిగి మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. సివిఆర్ నమస్కారం.